This conference will now be recorded. Hello friends, good morning Andy, and idoka announcement manaki kotta Telugu AWS batch start avutundandi. Manakoche July 4th ni start avutundi. Morning 8:45 to 10 o'clock untundandi. So ee meeting information anta kuda ee video yokka description lo kinda undi. Meeru ee link nu copy chesi paste chesesthe meeku జులై ఫోర్త్ మీరు డైరెక్ట్ గా మీరు మీటింగ్ లో జాయిన్ అయిపోవచ్చు. ఫస్ట్ త్రీ క్లాసెస్ మీకు ఫ్రీ అండి. బై ద వే మీకు ఫస్ట్ త్రీ క్లాసెస్ వచ్చి మీకు మీరు చెక్ చేసుకోవచ్చు, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అని మీరు చెక్ చేసుకోవచ్చు, అండ్ మీకు నచ్చితేనే మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి. ఇది మీకు ఏడబ్ల్యూఎస్ తెలుగులో బ్యాచ్ అండి. మీకు జులై ఫోర్త్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు 2.5 మంత్ పడుతుందండి. ఇదంతా కంప్లీట్ చేయడానికి మీకు 2.5 మంత్ పడుతుంది. మార్నింగ్ 8:45 నుంచి 10 o'clock దాకా అండి, 1 hour 15 minutes. బై ద వే సో లాంగ్వేజ్ అయితే తెలుగులో మాట్లాడతాము. ఈ కోర్స్ చేయడానికి మీకు ఫండమెంటల్గా లైనెక్స్ కానీ లేకపోతే విండోస్ కానీ వచ్చి ఉంటే సరిపోతుంది. ఒకవేళ రాకపోయినా కూడా నా యూట్యూబ్ ఛానల్లో మీకు లైనెక్స్ వీడియోస్ ఉన్నాయి, అవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత వచ్చి ఫీజు వచ్చి 12,500 అండి. దాన్ని మీరు 2 halves కట్టుకోవచ్చు. ఫస్ట్ 3 classes విన్నాక మీకు ఒకంటే నేను చెప్తాను. ఫస్ట్ మీకు జూలైలో 6,500, ఆగస్ట్లో వచ్చి 6,000 ఉంటుంది. ఆ తర్వాత వచ్చి నన్ను కాంటాక్ట్ చేయాల్సిన ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబరు. మీకు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వచ్చి మంచి కనెక్షను అండ్ ఒక 4GB ల్యాప్టాప్ ఉంటే మీకు సరిపోతుందండి. మీరు కిందకు వస్తే మీకు మీటింగ్ ఐడి, మీటింగ్ లింక్ ఉంటుందండి. మీరు యాప్ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు ల్యాప్టాప్ నుంచి జాయిన్ అవ్వచ్చు. బట్ ల్యాప్టాప్ నుంచి జాయిన్ అయితే స్క్రీన్ పెద్దగా ఉంటుంది కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. సో మీరు కిందకు వచ్చారనుకోండి, డెమో వీడియోస్ ఉన్నాయండి. మీకు లైనెక్స్ బేసిక్స్ కావాలనుకుంటే తీసుకోండి, ఇది కాపీ చేసుకొని మీరు చూసినట్లయితే నేను ఏం చేస్తాను, మీకు ఇది ఓపెన్ చేశారంటే మీకు లైనక్స్ వీడియోస్ ఉన్నాయండి, అది చూడొచ్చు. మీకు ఇంకా 1 week టైం ఉంది కాబట్టి నేను కొన్ని ఫండమెంటల్ లైనక్స్ పెట్టున్నాను డెమో వీడియోస్ యాక్చువల్గా. సో మీరు చదివారు అనుకోండి, ఆ టైం ఇంకా 1 week ఉంది కాబట్టి రెడీ అయిపోతారు. ఇవన్నీ కూడా ఈ బేసిక్ సరిపోతాయండి మీకు. మీరు ఏడబ్ల్యూఎస్ కోర్స్ చేయడానికి ఈ ఫండమెంటల్ సరిపోతాయి. తర్వాత మీరు డెవాప్స్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటారు. అలాగే ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే సో ఇక్కడ డెమో వీడియోస్, ఏడబ్ల్యూఎస్ డెమో వీడియోస్ ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చారు అనుకోండి, మీరు ఇక్కడ చూస్తే ప్లేలిస్ట్ వస్తుంది. దిస్ ఈస్ ఫర్ ఏడబ్ల్యూఎస్ వీడియోస్ అండి. మీరు గమనించినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇవి డెమో వీడియోస్ మాత్రమే, ఇది ఎంటైర్ కోర్స్ కాదు. చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, ఇది డెమో కోర్స్ మాత్రమే బై ద వే. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు చూడొచ్చు అంటే టీచింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. దాంతోపాటు మీకు సిలబస్ ఇక్కడ ఉందండి బై ద వే. ఓకే, మన సిలబస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫండమెంటల్స్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే బేసిక్గా మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు సో మోర్ దెన్ 50 days ఆఫ్ కోర్స్ ఉంటుందండి బై ద వే. మీరు గమనించినట్లయితే సో కిందకు వచ్చారనుకోండి, మీకు కోర్స్ వచ్చి మీకు టోటల్గా 24 modules చేశాను యాక్చువల్గా. సో ఇక్కడ చూస్తే module 1 నుంచి లైక్ మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, తర్వాత AWS అండ్ అజూర్ మీకు ఏంటి డిఫరెన్సెస్ బేసిక్గా, అవైలబిలిటీ జోన్స్ అండ్ రీజియన్స్, పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్, తర్వాత ఐపీ అడ్రస్సింగ్, తర్వాత బేసిక్ వర్చువలైజేషన్ అంటే ఎలా పనిచేస్తుంది, విపిసి గురించి, విపిసి పీరింగ్ గురించి, నాట్ గేట్వే గురించి, సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ఎన్ఏసిఎల్ గురించి, ఆ తర్వాత మీరు చూస్తే మనకి విపిఎన్ కనెక్టివిటీ గురించి, పీరింగ్ గురించి, ఇలా మీరు చూసినట్లయితే మనకి EC2 గురించి అన్ని ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా వెళ్తామండి. సో కాబట్టి మీరు ఈ కోర్స్ నేను చెప్పింది చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు AWS సొల్యూషన్ ఆర్కిటెక్ అసోసియేటు, ఆ తర్వాత SysOps అడ్మినిస్ట్రేటరు, ఈవెన్ మీరు కావాలంటే డెవలపర్ అసోసియేట్ కూడా మీరు క్లియర్ చేయొచ్చండి. సో ఇదంతా కూడా EC2 మీకు లోడ్ బ్యాలెన్సర్స్, తర్వాత పబ్లిక్ స్టాండర్డ్ ఐ మీన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరు, తర్వాత S3, ఆ తర్వాత డేటాబేసెస్ మీరు చూస్తే, తర్వాత మీరు చూస్తే క్లౌడ్ వాచ్ మానిటరింగ్, ఆ తర్వాత వచ్చి మీకు IAM రోల్స్ గురించి, యాక్టివ్ డైరెక్టరీ గురించి, ఏ విధంగా యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేట్ చేయాలి, AWS ఆర్గనైజేషన్స్ ఎలా వాడుకోవాలి, ఆ తర్వాత వచ్చి మీకు సర్టిఫికేట్స్, మనకి SSL సర్టిఫికేట్స్ మనం AWS ఎలా జనరేట్ చేయాలా, థర్డ్ పార్టీ ఎలా వాడుకోవాలా, HTTPS రీడైరెక్షన్స్ ఎలా చేయాలా,
AWS S3 మీద స్టాటిక్ వెబ్సైట్ హోస్ట్ చేసి దాన్ని క్లౌడ్ ఫ్రంట్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలా ఇవి చూస్తామండి. ఆ తర్వాత కంటైనర్ సర్వీసెస్ లో మీకు మనకి ECR అంటే ఏంటి, ఇమేజ్ ఎలా బిల్డ్ చేయాలా, ఎలా పుష్ చేయాలా ఇవి చూస్తాం. ఆ తర్వాత ECS క్లస్టర్ EC2 అండ్ ఫార్గేట్ రెండు చూస్తాం. దాంతో పాటు EKS క్లస్టర్ ఎలా క్రియేట్ చేస్తాం కూడా చూస్తాం. ఆ తర్వాత మైగ్రేషన్ కి వచ్చేసరికి మీకు సర్వర్ మైగ్రేషన్, డేటాబేస్ మైగ్రేషన్, డేటా మైగ్రేషన్ యూజింగ్ డేటా సింక్, దాంతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ ఏందని మాట్లాడతాం. అక్కడ నుంచి మీకు డెవలపర్ టూల్స్ అండి, కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్, అథవా ఆ తర్వాత కోడ్ పైప్ లైన్ గురించి మాట్లాడతాం. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు క్లౌడ్ ఫార్మేషన్ ఉంది. క్లౌడ్ ఫార్మేషన్ అనేది మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ బై ద వే, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అనమాట. మీకు మీకు కావాల్సిన కోడ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టుకొని మనం ఏ విధంగా చేయొచ్చు అని ఇక్కడ చేయొచ్చు బై ద వే. అండ్ ఆ తర్వాత వచ్చి మీకు మీకు ఆన్సిబుల్ అండ్ పపెట్, మీరు చూస్తే ఆన్సిబుల్ అండ్ పపెట్ అంటే మీకు ఓవర్ వ్యూ అనమాట. యాక్చువల్గా ఇది మీకు వీడియో వస్తుంది బై ద వే. నెక్స్ట్ వచ్చి మీకు డేటా అనలిటిక్స్ గురించి, ఆ తర్వాత AWS ల్యాంబ్డా ఇవి ఉంటాయి వాటి గురించి మీకు తెలుస్తుంది. అండ్ ఫైనల్ గా మీకు వచ్చి ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే, ఇది చూసినట్లయితే ఓవరాల్ గా మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 2.5 మంత్స్ పడుతుందండి. ఓకే, సో అగైన్ కమింగ్ బ్యాక్ ఇక్కడికి వస్తే మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మీరు చూసినట్లయితే మీకు July 4th నుంచి స్టార్ట్ అవుతుందండి, మార్నింగ్ 8:45 to 10:00. మీకు వచ్చి 2.5 మంత్ అండ్ మీరు చూసినట్టు 12,500 ఫీ. ఈ మీటింగ్ ఐడి ఇక్కడ ఉంది, దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే మీరు జాయిన్ అయిపోతారు. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం ట్రైనింగ్ లో కలుద్దాం అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై ఫర్ నౌ.